హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఫుడ్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సంబంధించి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ ఎటువంటి ఫీ లేకుండా అప్లై చేసుకునే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది సో రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి ఈ పర్టికులర్ ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఏఎస్ నుంచి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీ స్టార్టింగ్ శాలరీనే వన్ ల్యాక్ ప్లస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి మీకు చాలా మంచి శాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు టోటల్ ఫోర్టీన్ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ వచ్చింది తక్కువ వేకెన్సీస్ ఉన్నా కూడా మీకు క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి ఇందులో మనకి బయోమెడికల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ లాంటి డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ రిక్రూట్మెంట్ మనకి త్రూ గేట్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు బయోమెడికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఆ పర్టికులర్ డిగ్రీస్లో ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీ కానీ లేదా ఈక్వి వ్యాలెంట్ క్వాలిఫికేషన్ కలిగి గేట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గేట్ స్కోర్ కలిగినటువంటి క్యాండిడేట్స్ వచ్చే నెల పన్నెండో తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో గేట్కి సంబంధించినటువంటి కోడ్ చూసినట్లయితే బయోమెడికల్ ఇంజనీరింగ్ బిఎం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈఎస్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్ టీఎఫ్ అని చెప్పేసి ఇక్కడ గేట్కి సంబంధించినటువంటి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీలో కనుక గేట్ ఎగ్జామినేషన్ రాసి మీరు స్కోర్ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా కెమిస్ట్రీకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్సెస్ ఆర్ ఈక్వాలెంట్ మాస్టర్స్ డిగ్రీ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అలాగే దీనితో పాటు గేట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ స్కోర్ అనేది మీరు కలిగి ఉండాలి సో గేట్ స్కోర్ కలిగి ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో ఇది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే షార్ట్ లిస్టింగ్ వచ్చేసి గేట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీలో స్కోర్ కలిగినటువంటి క్యాండిడేట్స్ని వారికి వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఆల్రెడీ మీరు గేట్ ఎగ్జామినేషన్ రాసి ఒక స్కోర్ కలిగి ఉన్నారు కాబట్టి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూకి తీసుకోవడం జరుగుతుంది సో పర్సనల్ ఇంటర్వ్యూలో మీరు మంచిగా పర్ఫామ్ చేసినట్లయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అంటే మనకి ఇక్కడ గేట్ స్కోర్ ఆధారంగా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది అండ్ ఇంటర్వ్యూలో మనకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ వెయిటేజ్ అయితే ఇస్తున్నారు గేట్ స్కోర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వెయిటేజ్ అయితే ఇస్తున్నారు సో ఎక్కువగా గేట్ స్కోర్కే ఉంది గేట్ స్కోర్లో మీకు ఎక్కువ మంచి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కనుక ఉన్నట్లయితే లేదా మంచి ర్యాంక్ ఉన్నట్లయితే మిమ్మల్ని ఈజీగా తీసుకోవడం జరుగుతుంది సో గేట్ స్కోర్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ ఆధారంగా ఈ పట్ల రిక్రూట్మెంట్ అయితే చేస్తారు సో దీనికి సంబంధించి మీరు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి వచ్చే నెల పన్నెండవ తేదీ వరకు బీఏఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు మీరు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అది ఏ క్యాటగిరీకి సంబంధించినటువంటి వారైనా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి టూ ఇయర్స్ పాటు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు ప్రొబేషన్ పీరియడ్లో ట్రైనింగ్ అయితే ఇస్తారు పోస్టింగ్ అనేది ఇండియాలో ఎక్కడైనా కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఫస్ట్ మీకు ఆ పట్ల డిగ్రీ అండ్ మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి ఆ తర్వాత గేట్ స్కోర్ అనేది మీరు కలిగి ఉండాలి అప్పుడే మీరు రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయగలరు మల్టిపుల్ అప్లికేషన్స్ మే లీడ్ టు రిజెక్షన్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సింగిల్ అప్లికేషన్ మీరు జాగ్రత్తగా అయితే పెట్టుకోండి మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి వచ్చే నెల పన్నెండవ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో మీకు ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేయండి సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్